ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని కూలదోయటంలో మీ అందరి పాత్ర కూడా మరవలేంది. ప్రజాభిప్రాయాన్ని వెలుగులోకి తేవటంలోనూ, ప్రజల యొక్క మనసుల్ని అర్థం చేసుకుని ఏ విధమైన ప్రభుత్వం రావాలని కోరుకున్నారో దానికి దోహదపడ్డ మీ అందరికీ ధన్యవాదాలు. ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న యావదాంధ్ర తెలుగు జాతి ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉండి మద్దతు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విశృంఖల విధానాల ద్వారా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని నెట్టేయడం ముంచి అన్ని వర్గాల ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితుల్లో ఒక భయానక పరిస్థితి నియంత పరిపాలనలో ఉన్న విధానాలలాగా దాగినది. దాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ అభినందనలు. మాట ఇవ్వటమే కాదు, నిలబెట్టుకోవడం ప్రధానం. ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు, ప్రజల్ని ఇక్కట్ల పాలు చేశాడు. ఏ మాట నిలబెట్టుకోవటంలా, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపానం ద్వారా దోపిడీ చేశాడు. మైనింగ్ పాలసీలో దోపిడీ చేశాడు. అమరావతి రాజధాని దగా చేశాడు. ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 5 ఏళ్లకు కానీ పెంచలేదు. ఈ విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో, ప్రజలకి 6-పాయింట్ ఫార్ములా పెట్టామో, దాన్ని ఇవాళ అమలు చేసే విధానంలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, అనేక అవరోధాలు ఉన్నాయి, అభివృద్ధి లేదు, సంక్షేమం గాల్లో కొట్టుకుపోయింది, అవినీతి విశృంఖలంగా నడిచిపోయింది, అధికార గణం తప్పుదారిలో నడిచారు. ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, ఏం చేయాలో తెలియని అగమ్య గోచర పరిస్థితి. దానికి భిన్నంగా ఈ రోజున ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు. 1, నిరుద్యోగ యువత కోసం ఏనాడు లేనన్ని పోస్టులు, 16,000 పైచిలకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్కి అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని, ఉపాధ్యాయ పోస్టులు అన్నీ కూడా. ఇది ఒక చరిత్ర, మరో చరిత్ర. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేసిన కృషి ఇది. డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఇవాళ జీవో మొదటి సంతకం పెట్టారు. నిరుద్యోగ యువతకి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 లక్షల రూపాయలు, 2 లక్షల మంది చొప్పున ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యాన్ని ముందు పెట్టుకుని సాగుతూ ఉంది. అలాగే పెన్షన్, గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇస్తానని దగా చేశాడు. అదే తెలుగుదేశం హయాంలో 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పాత దానితో కలిపి 5,000 రూపాయలు ఆ రోజు ఇచ్చాం. అయినా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన రోజునే జీవో నెంబర్ 43/13/2004 ఫస్ట్ జీవో ఇవాళ పెన్షన్లు పెంచుతుంది. 3,000 రూపాయలు నుంచి 4,000 రూపాయలు ఒకే దమ్మ, ఒకేసారి 4,000 రూపాయలు కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేలాగా 7,000 రూపాయలు ప్రతి పెన్షన్ దారికి ఇచ్చేలాంటి నిర్ణయం వాళ్ళ అమలు జరుగుతోంది. అలాగే వికలాంగులకు 6,000, అలాగే కుష్ఠవ్యాధిగ్రస్తులకు కానీ, పూర్తి డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళకి కానీ భారీ ఎత్తున పెన్షన్లు పెరిగినాయి. 13 రకాల పెన్షన్లు ఉన్నాయి. 13 రకాల పెన్షన్లు కూడా ఇవాళ 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అందరికీ దీనివల్ల లబ్ధి చేకూరబోతా ఉంది. మాట తప్పలేదు, మడం తెప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ దానిలో భారీ ఎత్తున ఉన్నాయి. ఇవాళ జీవోల ప్రకారం చూస్తే కొంతమందికి 15,000 రూపాయలు కూడా పెన్షన్ రాబోతుంది, కొంతమందికి 10,000 రూపాయలు పెన్షన్ రాబోతుంది. కళాకారులకి అందరికీ కూడా ఇవాళ దీనివల్ల ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, విడో పెన్షన్లు, వేవర్ పెన్షన్లు, టాడీ టాపర్స్, ఫిషర్మెన్, సింగిల్ ఉమెను, ట్రెడిషనల్ కాపులర్సు, ట్రాన్స్జెండర్స్, ఏఆర్టి డప్పు ఆర్టిస్టులు, పెన్షన్ టు ఆర్టిస్టు, ఇలాగా ఇన్ని రకాల పెన్షన్లు ఈరోజు అమలు అవుతున్నాయి. ఎందుకంటే ఇంత భారీగా ప్రజలను ఆదుకోవటం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావచ్చు, అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, భారీ ఎత్తున సహాయం అందబోతా ఉంది. ఈ రోజున అన్నా క్యాంటీన్, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు పెట్టాం. 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాం, పేదలకు అండగా నిలబడ్డాం. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. తిరిగి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం, దాన్ని విస్తృతపరుస్తాం, ఇంకా వివిధ ప్రాంతాలకి చేర్చేలాగా ఆ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. ఇవాళ మేము ఒకటే చదువుతున్నాం, మాట ఇవ్వటం కాదు, అమలు చేయటం. ఆ విధానంలో ఇవాళ ప్రభుత్వం వెళ్తుంది. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో, విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరలా మరొకరు తయారవుతారు అలాంటి దోషులు.
అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పెన్షన్లే కాదు, ఇవాళ అభివృద్ధి ప్రాంతాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సారించబోతున్నాం. ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యం. అధికారులు కూడా మానవ చేస్తున్నాం. తప్పుదారులు నడిచిన అధికారులారా, ప్రభుత్వాలు మారతాయి కానీ అధికారాన్ని చలాయించేది మీరు. నాయకులు చెప్పారని నిస్సారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే. ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని గౌరవించగా, రాజ్యాంగాన్ని గౌరవించగా మౌలిక హక్కులను హరిస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో రుచూడ రూపించి చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర కూడా చూసాం, రెవెన్యూ శాఖ ఏ విధంగా భూములను కబ్జా చేసిందో. భూములను కబ్జా చేయడం కోసం ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం, దాన్ని ఒక కలం పోటుతో రద్దు చేస్తా చంద్రబాబు గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎవరి భూములు ఎవరికో తెలియదు, ఎవరెవరు కట్టబెట్టారో తెలియదు. ఈ మధ్యకాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దృష్టాంతం ఉంది. ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. చాలా భూములు అన్యాక్రాంతమైనాయి, చాలామంది వస్తూ ఉన్నారు, మా భూములు పోయినాయి, ఎవరెవరికో పట్టాలు ఇచ్చేశారు, మ్యూటేషన్ చేశారని చెప్తా ఉన్నారు. సమగ్ర విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి కలెక్టర్ల మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓలు కానీ బీఆర్ఓలు కానీ ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలైన లబ్ధిదారులకు దగా చేసి కొంతమంది అధికార పక్ష నాయకులకు వత్తాస పలికి తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అందుకనే మొదటగా 4 ఫైల్ దస్తాల మీద సంతకాలు పెట్టి ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం, సక్రమైన పరిపాలన అందిస్తాం, శాంతి భద్రతలు కాపాడుతాం, గంజాయి లాంటి మహమ్మారి నుంచి మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా చర్య కార్యాచరణ తీసుకుంటాం. రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా, పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి సమగ్ర అభివృద్ధి జయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సవినయంగా మనవి చేస్తూ